పెద్దపల్లి మున్సిపల్ 13-32 వార్డులలో ప్లాస్టిక్ ఎరివేత స్వచ్ఛ పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విజ్ఞప్తి. టీపీసీసీ ఉపాధ్యక్షులు విజయ రమణారావుకు కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు పూలమాలలు శాల్వాలతో ఘన సన్మానం. కోనోకార్పస్ చెట్టుగాలి పీల్చితే శ్వాసకోశ రోగాలు వృక్ష శాస్త్రవేత్తల హెచ్చరిక లక్షలాదిగా పెద్దపల్లిలో అవే చెట్లు. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద పోలీసుల వాహన తనిఖీ నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ రాజేష్ హెచ్చరిక. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద 55వ రోజుకు చేరిన ఆసరా ఫౌండేషన్ నిత్య అన్నదానం పట్టణ ప్రముఖులు నిత్య అన్నదానంలో భాగస్వాములు కావాలని ఫౌండేషన్ సభ్యులు నవీన్ విజ్ఞప్తి. పెద్దపల్లి విద్యార్థికి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ సవితారెడ్డి ఐకే రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ ప్రదానం. విజయ రమణారావును సత్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం. ప్రజావల్లో 77 వినతులు ఇందులో 65 భూముల పంచాయతీవే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో రక్తదాన శిబిరం. పెద్దపల్లి అగ్నిమాపక శాఖ పరిధిలోని 5 మండలాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామంటున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్. అప్పనపేట పిఎస్ఎస్ పరిధిలోని 18 కేంద్రాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్లు.